ప్రెజెంట్ ఇండియా నుండి మనం ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్తే అప్పట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పశువులు ఉండటం వల్ల స్వచ్ఛమైన పాలకి పెద్దగా కొరత ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే దేశం డెవలప్ అవడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి ప్రజలు స్వచ్ఛమైన పాలకి దూరమైపోయి ప్రాసెస్డ్ మిల్క్ లేదా మిల్క్ పౌడర్ లాంటి ఆల్టర్నేటివ్ సోర్సెస్కి అలవాటు పడిపోయారు. ఎక్కడో పల్లెటూళ్ళలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఫ్రెష్ మిల్క్ దొరకడం చాలా కష్టమైపోయింది. సో ఢిల్లీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు ఈ ప్రాబ్లమ్ని గమనించి దీని నుండి ఒక బిజినెస్ని క్రియేట్ చేయాలనుకున్నారు. వాళ్ళ వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ లేదు. కానీ సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదలతో వాళ్ళు దాచుకున్న డబ్బుతో కొన్ని పశువులని కొని వాటి నుండి వచ్చిన పాలని అమ్ముతూ వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు 6,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. అదే కంట్రీ డిలైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ల్యాప్టాప్ ముందు కూర్చుని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు అసలు ఆవులని గేదెలని ఎలా మేనేజ్ చేశారు? ఇండియాలో డైరీ బిజినెస్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని ఇద్దరు స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ఈ కంట్రీ డిలైట్ కంపెనీ మన దేశంలో 11 రాష్ట్రాలకి పైగా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి ఏకంగా చిరంజీవి గారి లాంటి ఒక టాప్ సెలబ్రిటీని వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకునే స్థాయికి అసలు ఈ కంపెనీ ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి లేదా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్మి డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకి ఈ కంట్రీ డిలైట్ కేస్ స్టడీ చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2010 టైంకి మన దేశంలో ఈ కామర్స్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అమ్మే చాలా స్టార్టప్ కంపెనీలు ఒకదాని తర్వాత మరొకటి పుట్టుకొచ్చాయి. ఇదే టైంలో ఢిల్లీ ఐఐఎంలో చదువుతున్న చక్రధర్ గడే అండ్ నితిన్ కౌశల్ అనే ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ ఈకామర్స్ రెవల్యూషన్లో ఒక భాగం అవ్వాలనుకున్నారు. అంటే ఆన్లైన్ ద్వారా ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్ని అమ్ముతూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వాళ్ళకి ఏ బిజినెస్ చేయాలి, కస్టమర్స్కి ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాలో ఒక క్లారిటీ లేదు. సో ఇంకా చేసేదేం లేక ఐఐఎంలో వాళ్ళ చదువు కంప్లీట్ చేశాక చక్రధర్ ఇన్ఫోసిస్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ జాయిన్ అయ్యారు. నితిన్ కూడా హెచ్ఎస్బిసి బ్యాంక్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా జాబ్ జాయిన్ అయ్యారు. ఇద్దరికి మంచి జాబ్, మంచి శాలరీ అండ్ వెల్ సెటిల్డ్ లైఫ్. కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న లోటల్లా వాళ్ళకి ఆ జాబ్స్ చేయడం ఇష్టం లేదు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నదే వాళ్ళ జీవిత లక్ష్యం. ఇలా కొన్ని రోజుల పాటు జాబ్ చేశాక ఒకరోజు చక్రధర్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ని చదివారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ప్రతిరోజు ప్రజలు 70 లక్షల లీటర్లకి పైగా పాలని కన్జ్యూమ్ చేస్తున్నారు. రోజురోజుకి ఢిల్లీలో పాల డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది అని ఆ రిపోర్ట్లో రాసి ఉంది. ఇది చదివిన చక్రధర్కి ఒక ఆలోచన వచ్చింది. రోజుకి 70 లక్షల లీటర్స్ అంటే అది చాలా ఎక్కువ. సో అందులో 1 లక్ష లీటర్స్ని మనం సప్లై చేయగలిగిన ఢిల్లీలో ఒక మంచి బిజినెస్ చేయొచ్చు అని చక్రధర్కి ఒక చిన్న ఐడియా వచ్చింది. వెంటనే ఈ ఐడియాని తన ఫ్రెండ్ అయిన నితిన్తో షేర్ చేసుకున్నారు. నితిన్కి కూడా ఈ ఐడియా నచ్చడంతో వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ అండ్ బ్యాంకింగ్ జాబ్స్కి రిజైన్ చేసి అప్పటి వరకు వాళ్ళు దాచుకున్న డబ్బుతో 70 నుండి 100 గేదెలని అలాగే ఆవులని కొని 2013లో కంట్రీ డిలైట్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసి పశువులైతే కొన్నారు, కానీ వాటిని ఎలా పోషించాలో ఎలా మెయింటైన్ చేయాలో ఈ ఫౌండర్స్ ఇద్దరికి అస్సలు తెలీదు. స్లోగా వాళ్ళు ప్రతి పని నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ బిజినెస్ చేసేవారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, డైరీ బిజినెస్ అనేది హై ఇన్వెస్ట్మెంట్ అండ్ లో మార్జిన్ బిజినెస్. అంటే ఈ బిజినెస్లో పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, లాభం తక్కువ ఉంటుంది. కానీ ఇది పూర్తిగా తెలియని చాలామంది యువత రీసెంట్ టైమ్స్లో ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ లాభాలు రావు అని నేను చెప్పను, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ చాలా ఎక్కువ చేయాలి. ఈ బిజినెస్లో మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే పాలని సేకరించడం దగ్గర నుండి వాటిని కస్టమర్స్ చేతికి అందించడం వరకు టోటల్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని మీరే మేనేజ్ చేయగలిగితే అప్పుడు మీకు బెటర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, కంట్రీ డిలైట్ కంపెనీ చేసింది ఇదే. ఎలా అంటే, జనరల్గా డైరీ బిజినెస్ని ఎలా చేస్తారు, రైతుల నుండి పాలని సేకరించి వాటిని ఫ్యాక్టరీస్లో ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా హోల్సేల్ షాప్స్కి అండ్ రీటైల్ షాప్స్కి డెలివరీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాటిని కస్టమర్ ఇంటికి చేరుస్తారు. అవునా? విశాఖ డైరీ లాంటి చాలా కంపెనీలు ఇదే బిజినెస్ మోడల్ని ఫాలో అవుతాయి. కానీ మరికొన్ని కంపెనీలు ఇవే పాలని టెట్రాప్యాక్లో ప్యాక్ చేసి డిమార్ట్, రిలయన్స్ మార్ట్ అండ్ స్పెన్సర్స్ లాంటి సూపర్ మార్కెట్స్కి సప్లై చేస్తే కస్టమర్స్ అక్కడి నుండి కొనుక్కుంటారు. దీన్ని B2B బిజినెస్ మోడల్ అంటారు. అంటే ఒక కంపెనీ ప్రొడక్ట్ని తయారు చేసి
దాన్ని మరొక కంపెనీకి సప్లై చేస్తే కస్టమర్స్ అక్కడికి వచ్చి ప్రొడక్ట్ని కొనుక్కుంటారు. మిల్కీ మిస్ట్ అండ్ మిల్క్ మంత్రా లాంటి కంపెనీలు ఈ బిజినెస్ మోడల్ని ఫాలో అవుతాయి. అయితే ఇంతకు ముందు నేను మీకు ఒక విషయం చెప్పాను, ఎప్పుడైనా ఒక కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించాలన్నా లేదా ప్రొడక్ట్లో మంచి క్వాలిటీని మెయింటైన్ చేయాలన్నా ప్రొడక్ట్ని తయారు చేయడం దగ్గర నుండి అది కస్టమర్ చేతికి వెళ్లేంత వరకు అన్ని ఆపరేషన్స్ని ఒకే కంపెనీ చేయాలి. అలా చేసే బిజినెస్ మోడల్ని D2C మోడల్ అంటారు, డైరెక్ట్ టు కస్టమర్. అంటే ప్రొడక్ట్ని తయారు చేసే కంపెనీయే దాన్ని డైరెక్ట్గా కస్టమర్ చేతికి అందిస్తుంది. ఇదే బిజినెస్ మోడల్ని ఫాలో అవుతూ రీసెంట్ టైమ్స్లో ఇండియాలో ఉన్న చాలా స్టార్టప్ కంపెనీలు మంచిగా సక్సెస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోట్, మామాఎర్త్, ల్యాండ్స్కర్ట్, ఫూల్, షుగర్ కాస్మెటిక్స్ ఎట్సెట్రా, వీళ్ళంతా కూడా D2C బిజినెస్ మోడల్ని ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్లే. ఇప్పుడు ఈ లిస్టులోకి కంట్రీ డిలైట్ కూడా యాడ్ అయింది. అయితే అసలు ఈ D2C బిజినెస్ మోడల్ని మార్కెట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చెప్తా చూడండి. ఏదైనా కంపెనీ ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ని మధ్యలో ఎలాంటి మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్స్కి అందించడానికి ఒక వెబ్సైట్ లేదా యాప్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మార్కెటింగ్. వాళ్ళ దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది అని కస్టమర్స్కి తెలిసేలా మార్కెటింగ్ చేస్తారు. వన్స్ కస్టమర్స్ ఆర్డర్స్ చేయడం స్టార్ట్ చేశాక కస్టమర్కి ఆ ప్రొడక్ట్ని డెలివరీ చేయడానికి ఆ పర్టికులర్ ఏరియాలో ఫాస్ట్గా డెలివరీ చేయగల ఒక డెలివరీ పార్ట్నర్ని హైర్ చేసుకుని ఈ కంపెనీ డైరెక్ట్గా ప్రొడక్ట్ని కస్టమర్కి డెలివరీ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఎలాంటి మీడియేటర్ కానీ హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ ఎవ్వరూ ఉండరు. ఉండేదలా కంపెనీ అండ్ కస్టమర్. అందుకే దీన్ని డైరెక్ట్ టు కస్టమర్ మోడల్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు కంట్రీ డిలైట్ యొక్క బిజినెస్ మోడల్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఫౌండర్స్ పడిన స్ట్రగుల్స్ చూద్దాం. 2013 టైంకి చక్రధర్ అండ్ నితిన్ వీళ్ళిద్దరి దగ్గర ఉన్న 100 పశువులతో డైలీ 200 లీటర్ల పాలని ఉత్పత్తి చేసేవారు. మొదట్లో అన్ని పశువులు పాలివ్వడాన్ని గమనించి ఇదే స్పీడ్లో బిజినెస్ చేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్లో వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ రోజుకి 5,000 లీటర్లు దాటేస్తుంది అని వాళ్ళు లెక్కలేసుకున్నారు. కానీ రియాలిటీలో అది జరగకపోగా వాళ్ళ దగ్గరున్న చాలా డబ్బు ఖర్చైపోయింది. దీనికి రీజన్ ఏంటంటే నిజానికి ఆవులైనా గేదెలైనా సంవత్సరం మొత్తం ఒకేలాగా పాలని ఉత్పత్తి చేయవు. ఇది గమనించిన ఈ కంపెనీ ఫౌండర్స్ పాల ఉత్పత్తి తగ్గిపోకుండా చూడటానికి కేవలం వాళ్ళ దగ్గరున్న 100 పశువులతో ఆగిపోకుండా బయట రైతుల నుండి కూడా క్వాలిటీ పాలని సేకరించి వాటిని కూడా ప్రాసెస్ చేసి కస్టమర్స్కి సప్లై చేసేవారు. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టే డైరీ బిజినెస్ అనేది హై ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఈ బిజినెస్ చేయాలంటే వాళ్ళకి చాలా పెట్టుబడి కావాలి. మొదటి నుండి ఈ కంపెనీని వాళ్ళ సొంత డబ్బుతో రన్ చేసిన చక్రధర్ అండ్ నితిన్ ఫైనల్గా 2017 వచ్చేటప్పటికి ఫండ్ షార్టేజ్కి వచ్చేశారు. అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. వాళ్ళు పాలు అమ్మడం ద్వారా సంపాదించే డబ్బు ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఖర్చు పెట్టిన డబ్బు కంటే చాలా తక్కువ. సో ఇంకా చేసేదేం లేక 2018లో ఇన్వెస్టర్స్ నుండి అలాగే వెంచర్ క్యాపిటలిస్టుల నుండి పెట్టుబడులు యాక్సెప్ట్ చేసి మళ్ళీ కంట్రీ డిలైట్ బిజినెస్ని గ్రో చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కస్టమర్ రిటెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జనరల్గా ఏ బిజినెస్లో అయినా కాంపిటీషన్ ఉండటం అనేది చాలా కామన్, అవునా? ఒకే ప్రోడక్ట్ని అమ్ముతున్న చాలా బ్రాండ్స్ ఎక్కువ మంది కస్టమర్స్ని వాళ్ళ వైపుకి తిప్పుకోవడానికి ఒక్కొక్కరు బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని అమ్మితే మరొకరు బెస్ట్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ని అందిస్తారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇస్తున్నంతసేపు కూడా కస్టమర్స్ వచ్చి ప్రొడక్ట్స్ని కొంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం మానేశారో అప్పుడు కస్టమర్స్ మళ్ళీ వాళ్ళ పాత బ్రాండ్స్ దగ్గరికే వెళ్ళిపోతారు. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసి ఎప్పుడూ కస్టమర్స్ వాళ్ళ దగ్గరే కంటిన్యూస్గా పాలు కొనేలా చేయడానికి కంట్రీ డిలైట్ కంపెనీ ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఎవరైతే కంట్రీ డిలైట్ యాప్లో ముందుగానే డబ్బులు కట్టి VIP మెంబర్షిప్ లేదా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 20-40% డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు ఈ కంపెనీ అనౌన్స్ చేసింది. ఇలా చేయడం వల్ల కస్టమర్స్ ఎలాగో నెలలో ప్రతిరోజు పాలు కొంటాం కదా, అదేదో ఒకేసారి అమౌంట్ని కడితే 40% డిస్కౌంట్ వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ని తీసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల ఈ కంపెనీకి వచ్చిపోయే కస్టమర్స్ కాకుండా కంటిన్యూస్గా ఆర్డర్స్ చేసే రెగ్యులర్ కస్టమర్స్ పెరుగుతారు. అర్థమైందా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే డిస్కౌంట్స్ సెల్లింగ్ ప్రైస్ మీద కాదు, MRP మీద. అంటే జనరల్గా సెల్లింగ్ ప్రైస్ MRP కంటే తక్కువే ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే డిస్కౌంట్ కూడా తక్కువే ఉంటుంది. ఇవన్నీ కూడా మార్కెటింగ్ టాక్టిక్స్. అర్థమైందా? నెక్స్ట్, జనరల్గా చాలా స్టార్టప్ కంపెనీలు మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాయి. కంట్రీ డిలైట్ కూడా అలాగే చేసింది. వన్స్ వాళ్ళ బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు వాళ్ళు లాభాల మీద ఫోకస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, డైరీ బిజినెస్ అనేది లో మార్జిన్ బిజినెస్.
అంటే ఇక్కడ పాలని అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించలేం. అందుకే ఈ కంపెనీ ఫౌండర్స్ కంట్రీ డిలైట్ లో ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే కేవలం పాలని మాత్రమే కాకుండా ఎగ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్ అండ్ ఘీ లాంటి ఎన్నో రకాల గ్రాసరీ ఐటమ్స్ ను కూడా వాళ్ళ సొంత బ్రాండ్ నేమ్ మీద కస్టమర్స్ కి అమ్మడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే కంట్రీ డిలైట్ కంపెనీకి కొన్ని వేల మంది ట్రస్టెడ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఈ బ్రాండ్ నచ్చి కంటిన్యూస్ గా వీళ్ళ దగ్గరే ఆర్డర్ చేస్తారు. సో అలాంటి కస్టమర్స్ కి ఈ కంపెనీ పాలతో పాటు నిత్యావసర సరుకులని కూడా వాళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ మీద సప్లై చేస్తే అది పాల ద్వారా సంపాదించలేని ఎక్స్ట్రా ప్రాఫిట్స్ ని ఈ గ్రాసరీస్ ద్వారా సంపాదించడానికి హెల్ప్ అవుతుంది. కంట్రీ డిలైట్ బిజినెస్ మొదటి 5 ఏళ్లలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ఎక్స్పాండ్ కూడా అవ్వలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు మార్కెట్ ని క్లియర్ గా స్టడీ చేసి అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన ఎక్స్పీరియన్స్ తో ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ ని తీసుకుని 2018 నుండి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో ఇండియాలో ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీలు వేగంగా ఎదగడం స్టార్ట్ అయ్యాయి. ఈ లిస్ట్ లోకి కంట్రీ డిలైట్ కూడా యాడ్ అయింది. 2018 లో ఈ కంపెనీ రెవెన్యూ 19 crores గా ఉంటే 2019 లో 65 crores, 2020 లో 175 crores అండ్ 2024 వచ్చేటప్పటికి అది 1380 crores కి పెరిగింది. ఈ ప్రాసెస్ లోనే వీళ్ళు ఢిల్లీ నుండి ఇండియాలో ఉన్న 11 రాష్ట్రాలకి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. వాళ్ళు ఏ రాష్ట్రంలో వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసినా ఆ రాష్ట్రంలో బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీస్ తో వాళ్ళ బ్రాండ్ కి ఎండోర్స్ చేస్తారు, అంటే పబ్లిసిటీ చేయిస్తారన్నమాట. ఇందులో భాగంగానే ఆంధ్ర అండ్ తెలంగాణలో బాగా ఫేమస్ అయిన యాక్టర్ చిరంజీవి గారితో ఒక కమర్షియల్ యాడ్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ బ్రాండ్ వైరల్ అయ్యేలా చేసింది. ఇది ప్యూర్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అర్థమైందా? సో ఫైనలీ కంట్రీ డిలైట్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే డైరీ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో అమూల్, మిల్కీమిస్ట్ అండ్ మదర్ డైరీ లాంటి చాలా కంపెనీలు డైరీ బిజినెస్ ని ఏలుతున్నాయి. అలాంటి టైంలో కస్టమర్స్ కి డైరెక్ట్ గా మిల్క్ ని సప్లై చేస్తాం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన కంట్రీ డిలైట్ కంపెనీ చాలా తెలివిగా వాళ్ళ లాజిస్టిక్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.